हेलो फ्रेंड्स, वेलकम टू इन हाउस कुकिंग। मन चैनल लो कोकोनट बर्फी चेसी चूपिंचबोतुन्नानंडी। मनकप्पुडप्पुडु इंट्लो कोब्बरी मिगिलिपोतू उंटुंदि कदा, अला मिगिलिपोयिनप्पुडु इला कोब्बरी बर्फी चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदी। दीनिकोसम नेनु इक्कड ओक फुल कोकोनट नि तीसुकुन्नानु। దీనికి పైన ఉండే బ్రౌన్ లేయర్ మొత్తం తీసేసి ఇలా వైట్ పార్ట్ మాత్రమే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। వీటిని మిక్సీ పట్టుకోండి। బర్ఫీ మెత్తగా ఇష్టపడే వాళ్ళు వీలైనంత మెత్తగా ఈ కోకోనట్ ని గ్రైండ్ చేసుకోండి। నేను ఇక్కడ కోర్స్ గా బ్లెండ్ చేసుకుంటున్నాను। ఇక నాకు కోకోనట్ మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇలా 2 కప్స్ కి రెడీ అయ్యింది। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ మిల్క్ వేసుకోండి। అందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు ఈ కోకోనట్ ని బాగా ఫ్రై చేసుకోండి। ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్ తో అయితే కోకోనట్ తీసుకున్నామో అదే కప్ తో 1/2 కప్ చక్కెర కూడా వేసుకొని బాగా కలుపుకోండి। మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి। కొంత సమయం తర్వాత చక్కెర మొత్తం కరిగిపోయి ఇలా వాటర్ గా తయారవుతుంది। ఇలానే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 15 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి। కొబ్బరి త్వరగా మాడిపోతుంది కాబట్టి దగ్గరే ఉండి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి। మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి। ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయి పాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో 1/4 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి। నెయ్యి వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇది బాగా ఫ్రై అయిపోయి ఈ విధంగా ముద్దగా అయిపోతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి। దీన్ని నెయ్యితో గ్రీస్ చేసిన ప్లేట్ లోకి గాని లేదంటే గ్రీస్ చేసిన బటర్ పేపర్ లోకి గాని వేసుకొని ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి। ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి। 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఈ పేపర్ ని తీసి పక్కన పెట్టుకొని ఎడ్జెస్ కట్ చేసుకుందాం। ఇప్పుడు బర్ఫీని మనకి కావాల్సిన షేప్ లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది। ఈ బర్ఫీని మెత్తగా ఇష్టపడే వాళ్ళు కోకోనట్ ని మిక్సీ పట్టుకునేటప్పుడు ఇంకా మెత్తగా వేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।